हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी ऑल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। पाप एडुस्तू उंटुंदी। एमैंदि पापकि कडुपु निंडा पालु पट्टानु, अयिना कूडा एडुस्तुंदि एंटि? ఇప్పుడు ఏం చేయను? ఇంట్లో కూడా ఎవరూ లేరు, నాకేమో నీరసంగా ఉంది, పైగా హెడేక్గా ఉంది అని ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, పాపని ఎవరైనా చూసుకుంటే బాగుండు, ఓ గంట సేపు అలా నిద్రపోతే నాకు హాయిగా ఉంటుంది, ఈ పెయిన్ కూడా తగ్గుతుంది అని అనుకుంటూ ఇక పాపని విసుక్కుంటూ ఉంటుంది। ఛా, ఇప్పుడు ఎలా అని చెప్పి ఉయ్యాలలో ఉన్న పాపని తీసుకొని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది। పాప మాత్రం ఏడుస్తూ ఉంటుంది। ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇంట్లోకి అడుగుపెట్టిన రౌడీలకి ఇక పాప ఏ గదిలో ఉందో అర్థం కాక అన్ని రూమ్స్ వెతుకుంటూ ఉంటారు। ఇంతలోపు ఓ రౌడీ, అరే అదిగో పాప పైన ఉన్నట్టుంది, ఆ పైన ఉండే చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది అని చెప్పడంతో అవునవును అక్కడే ఉన్నట్టుంది, పద వెళ్దాం అని మెల్లగా మేడ మీదకి వెళ్తూ ఉంటారు। ఇదిలా ఉండగా ఇంకొక పక్కన గుడికి వెళ్తూ ఉండగా కృష్ణకి ఇంట్లో ఒక వస్తువు మర్చిపోయిన విషయం తనకి గుర్తొస్తుంది। అత్తయ్య గారు వెంటనే కారాపండి అని అంటుంది। ఎందుకు కృష్ణ, ఇప్పటికే టైం అయింది, ఎప్పుడేంటి కారాపమంటున్నావు అని అంటే, ఏం లేదు అత్తయ్య గారు, ఇంట్లో ఒక ఇంపార్టెంట్ది వస్తువు మర్చిపోయాను, వెంటనే వెళ్ళి తీసుకురావాలి అని అనగానే, ఏంటా వస్తువు అని అంటే, గుడికి సంబంధించిందే అత్తయ్య గారు అని అంటుంది। సరే వెళ్ళి త్వరగరా అని అంటుంది మహేశ్వరి। అత్తయ్య గారు మీరు వెళ్ళిపోండి, తరువాత నేను గుడి దగ్గరికి వచ్చేస్తాను, ఈలోపు మీరు పూజ మొదలు పెట్టండి అని చెప్పి అనగానే, సరే అయితే నువ్వు పని చూసుకొని త్వరగా అక్కడికి వచ్చే అని వాళ్ళు వెళ్తారు। ఇక కృష్ణ ఇంటి దగ్గరికి వెళ్ళగానే రాశి అక్క అని కృష్ణ పిలుస్తూ ఉంటుంది, కానీ రాశి లోపల ఉండడం వల్ల ఎవ్వరూ పలకరు। మళ్ళీ రాశి అక్క అని పిలుస్తూ ఉండగా రౌడీలు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతారు। ఒరే, ఎవరు వచ్చినట్టున్నారా, ఇప్పుడు మన పని ఎలా పూర్తవుతుంది, ఓ పక్కన చాలా డబ్బే ఇస్తానన్నాడు, ఇప్పుడేమో ఎవరో వచ్చి మన పనికి అడ్డు తగులుతున్నారు అని అనగానే, అన్నా మన పనికి అడ్డు తగిలితే మనమేందు కోరుకుంటాము, అడ్డు తగిలే మనిషిని అడ్డు తొలగించుకుంటే సరిపోతుంది కదా అని అంటాడు। అవునరా, ఆ పని చేద్దాం అని చెప్పి ఇక ఆగిపోతారు। ఇక కృష్ణ లోపలికి వెళ్తూ ఉండగా వాళ్ళు అడ్డుకుంటారు, ఏ ఎవర్రా మీరంతా, ఇక్కడ ఏం చేస్తున్నారు అని కృష్ణ చాలా భయంతో కంగారు పడిపోతూ వాళ్ళని అంటుంది। ఇక కృష్ణ మాట బయటకు వినిపిస్తే పాప తల్లి ఎక్కడ జాగ్రత్త పడిపోయి పాపని దాచేస్తుందేమోనన్న అనుమానంతో ఇక కృష్ణని బలవంతంగా నోరు నొక్కేసి లోపలికి తీసుకువెళ్తారు। ఏ ఇంకెందుకు ఆలస్యం, చంపేయండి అని చెప్పగానే ఇంక ఒక రౌడీ కత్తి పట్టుకొని వస్తూ ఉంటాడు కృష్ణని చంపేయడానికి। ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఆ ఇంటిలో ఉన్న విండోస్ తెరుచుకుంటాయి, డోర్లు తెరుచుకుంటాయి, పాము ఒక్కసారిగా పడగ విప్పుతుంది। ఇక నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది, ఇంకా నేను తనని కాపాడాలి, ఆ ఇంటి మనిషి అయిన కృష్ణని కాపాడడం కోసమే కదా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నేను ఉన్నాను, అలాంటి తనకి ఏదైనా జరిగితే ఇంక నేను ఊరుకుంటానా అని చెప్పేసి ఇంకా ఆ పాము బయలుదేరుతుంది। ఇక ఆ పాము మనో రూపంలోకి మారిపోయి లోపలికి వస్తుంది, మనోలాగా ఉంటుంది, కృష్ణని చంపబోతున్న రౌడీలను అడ్డుకొని చెయ్యి పట్టుకుంటాడు। ఇక మనోని చూసి కృష్ణ ఒక్కసారిగా సంతోషంతో, ఏవండి వచ్చేసారా మీరు, వీళ్ళెవరోనండి, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, సమయానికి మీరు వచ్చారు అని అంటుంది। మళ్ళీ అంతలోనే ఆయన ఒక్కరు, వీళ్ళేమో చూడబోతే చాలామందే ఉన్నారు, ఆయన్ని ఏమైనా చేస్తారేమోనని కంగారు పడిపోతూ, మీరెవరండి, ఇంతకీ మీరు దేనికోసం వచ్చారు, మా వారిని ఏమీ చెయ్యొద్దు, ఆయన్ని ఏమీ చెయ్యొద్దు, దయచేసి దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంతకీ మీకు కావాల్సిందేమిటి అని ప్రాధాయపడుతూ ఉంటే ఇక తర్వాత మనం ఇలా అంటాడు, కృష్ణ వాళ్ళకే నువ్వు బ్రతిమాలుతున్నావేంటి, వాళ్ళు మాటలతో చెబితే వినే మనుషులు కాదు, నా కాటు వాళ్ళకి తగిలితే అప్పుడు తెలిసొస్తుంది అని అంటాడు। కాటు తగలడం ఏంటండి అని అంటే, అబ్బే అదేమీ లేదు అని చెప్పి అంటాడు, సరే ఇక్కడ నువ్వు ఉండు, వీళ్ళ సంగతి నేను చెప్తాను అని చెప్పి వాళ్ళని కొడుతూ ఉంటాడు। ఇక వాళ్ళందరూ బయటకి పారిపోతారు, వీళ్ళని ఇలా కాదు, వీళ్ళ సంగతి తేల్చాలి,
వీళ్ళ వెనుక ఉన్న ఆ హరినారాయణ భయంతో గుండాకి చావాలి అంటే వీళ్ళు అంత భయంకరంగా నా గురించి చెప్పాలి అని అనుకొని, కృష్ణ నాకేమీ కాదు, నువ్వు ఇక్కడుండు, అసలు వాళ్ళని ఎవరు పంపించారో ఏంటో తెలుసుకొని నేను నీకు చెబుతాను అని చెప్పి బయటకు వస్తాడు. ఇక బయటకు వచ్చాక మనం వాళ్ళు చూస్తూ ఉండగానే ఓ పెద్ద పాములాగా మారిపోతాడు. ఇక వాళ్ళందరూ భయంతో కొట్టుమిట్టాడుతూ ఉండగా మళ్ళీ ఇంతలోపు మనులాగా మారిపోతాడు. అలా మను పాము ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు అలా మారిపోతూ ఉండడంతో ఆ రౌడీలకి చెమటలు పట్టేసి గుండెలు ఆగిపోతాయి. మను చేతిలో చావు దెబ్బలు తిన్న తర్వాత అక్కడి నుంచి మొత్తానికి తప్పించుకొని పారిపోతారు. ఇంతలోపు హరినారాయణ ఆ రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఏరా, వెళ్ళి చాలాసేపు అయింది, ఆ పాప చావు గురించి చెబుతారని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాను, ఎంతవరకు ఒక మాట కూడా చెప్పలేదండి, ఫోన్ కూడా చేయలేదు, ఏమైందిరా, ఎక్కడ చచ్చారు మీరు అని అనగానే, సార్ ఇంతవరకు మా జీవితంలో మేము చాలా కేసులే చూసాము, చాలామందిని చంపాము, ఒక్కోసారి అవతల వాళ్ళ చేతిలో దెబ్బలు కూడా తిన్నాము, కానీ ఇలాంటి కేసు ఎక్కడా చూడలేదు, ఇంతకీ ఏం జరిగిందో చెప్తే మీరే షాక్ అయిపోతారు అని అనగానే, ఏరా నేను షాక్ అయిపోవడం ఏంటి, చంటి పాపని చంపలేక ఇలాంటి సొల్లు కబులు చెబుతున్నారా అని అంటే, చంటి పాపని చంపడం అటు పక్కన ఉంచితే ఇంకొక ఆవిడ మాకు అడ్డు తగిలింది, ఆవిడ అడ్డు తొలగించుకోవాలని మేము చూస్తే ఎవరో ఒక అతను వచ్చారు, వచ్చి మమ్మల్ని చావు దెబ్బలు కొట్టాడు అని అనగానే, ఎవరతను, ఇంట్లో ఎవరు లేరు, పైగా హర్ష కూడా నాతోనే ఉన్నాడు, కృష్ణ వస్తే ఒక్కదే వచ్చుంటుంది, ఎవరైనా అడ్డు తగిలితే వాళ్ళని చంపేమని నేనే చెప్పాను, ఎవరు అడ్డొచ్చారు మీకు, ఎవరు అతను అని అనగానే, ఇంకో అతను ఫోన్ తీసుకొని, సార్ అతనెవరో మనిషి అయితే అతని పేరు కానీ అతను ఇలా ఉంటాడని కానీ చెప్పగలం, కానీ అతను పాములాగా మారిపోయాడు అని అంటే, పిచ్చివాళ్ళలాగా నవ్వుతాడు హరినారాయణ. ఏరా పిచ్చి కానీ మీకేమైనా పట్టిందా, నేను ఇచ్చే డబ్బులు ఫుల్గా తాగేసి పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు అని అంటే, పిచ్చి మాకు కాదు సార్, మీకు, ఇంట్లో ఏం జరుగుతుందో, అసలు ఎవరు మనుషులో ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు ఇంట్లో ఏం మహిమలున్నాయో దుష్టశక్తులున్నాయో తెలుసుకోకుండా వాళ్ళ జోలికి వెళ్ళి మీరే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారనిపిస్తుంది. ఈరోజు మా పుణ్యం తిన్నగా ఉండి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాము, ఒక్కసారిగా ఆ పాము రూపంలో ఉన్న మనిషి అమాంతం మమ్మల్ని మింగేయాలని చూశాడు, అక్కడి నుంచి పారిపోయి వచ్చాము, ఈ దెబ్బకి మేము అసలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్నంత భయం మాకు కలుగుతుంది అని అనగానే హరినారాయణ షాక్ అయిపోతాడు. ఇదేంటి వీళ్ళు ఇలా చెబుతున్నారు, పాము మనోలా అయిపోవడం ఏంటి, మనో పాములా అయిపోవడం ఏంటి, అంత నమ్మలేకపోతున్నాము, ఈ రౌడీ విధవలు ఎంత చెప్పినా వాళ్ళలో నాకు ఒక్కటి మాత్రం నిజమనిపించింది, ఈ ఇంట్లో ఏవో దుష్టశక్తులు దైవశక్తులు మొత్తానికి ఏవో ఉన్నాయి, వాటి జోలికి మీరు వెళ్తే మీరు కూడా నామరూపాలు లేకుండా అయిపోతారు, మీరు కూడా చచ్చిపోతారు అని చెప్పి అన్నాడు. ఆ మాట మాత్రం నిజమేనని నాకు అనిపిస్తుంది, దుష్టశక్తులు కాదు దైవశక్తులే ఉన్నట్టున్నాయి, ఆ దైవశక్తుల్ని అడ్డుకునే ఒక తాంత్రికుడు నాకు తెలుసు, అతని దగ్గరికి వెళ్తే వీళ్ళందరి ఆటలు అతను కట్టి పెడతాడు అని అనుకొని, ఇక హరినారాయణ ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తాంత్రికుడు, ఈరోజు ఏం జరిగిందో అది చెప్పడానికి నాకు వచ్చావా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అంతా నాకు తెలుసు, నువ్వు చంపాలనుకుంటున్న ఆ కృష్ణ కానీ కృష్ణ బిడ్డని కానీ నువ్వు చంపలేవు, అది నీ వల్ల కూడా కాదు, నిజానికి వాళ్ళే నిన్ను చంపుతారు అని అనగానే హరినారాయణకి చెమటలు పట్టేస్తాయి. అలా అనద్దు స్వామీజీ, నా ప్రాణాలు నేను కాపాడుకోవడం నాకు ముఖ్యం, నా శత్రువుని నేను మట్టుబెట్టాలి, అలాంటిది ఏదైనా మార్గం ఉందా అని అంటే, ఏ మార్గం లేదు, ఇంకా చెప్పాలి అంటే నువ్వు చేసిన పాపాలన్నీ పండిపోయాయి, ఇది నీకు ఆఖరి రోజులు, ఈ ఆఖరి రోజుల్లో నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి, చస్తూ బ్రతకడానికి కూడా లేదు అని అనగానే, లేదండి ఎలాగైనా నేను బ్రతకాలి, ఎంత డబ్బు ఖర్చైనా నేను పెట్టుకుంటాను, ఎలాంటి పూజలైనా నేను చేస్తాను, నేను బ్రతకాలి అని అంటే, అవకాశాలు అయితే ఏమీ లేదు కానీ ఒక ప్రయత్నం అయితే ఉంది, ఒక ఆత్మ కృష్ణని కృష్ణ బిడ్డని కాపాడుతుంది, ఆ ఆత్మ ఆషామాషి ఆత్మ కాదు దైవ స్వరూపం,
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ ఆత్మకి ఆ దైవం పూర్తిగా సహకారం ఉంది. తను ఏదైనా చేయగల శక్తి ఆ ఆత్మలో ఉంది. ఆ ఆత్మ వాళ్ళని కాపాడుతుంది అని అనగానే మరి ఆత్మని బంధించలేమా అని అంటాడు. ఎందుకు బంధించలేము, బంధిస్తాము, కానీ ఏదైనా తేడా వస్తే నీ ప్రాణాలు నా ప్రాణాలు ఇద్దరివే ఉండవు. ఇప్పుడు నేను చేయబోయే పూజ అది కానీ ఏదైనా విషయంలో ఆటంకం దానికి కలిగితే మన ఇద్దరం భస్మమైపోతాము అని అనగానే హరినారాయణ చాలా భయపడిపోతాడు. ఏంటి స్వామీజీ, మీరే ఇలా చెబితే మాలాంటి వాళ్ళు ఎలా బ్రతకాలి? మీరు అన్ని శక్తులు మీ చేతుల్లో పెట్టుకోవడానికి దేని గురించి భయపడకుండా మీరు ఎన్నో చేస్తూ ఉంటారు, ప్రాణాలను సైతం మీరు లెక్క చేయరు, కానీ నా విషయంలో మీరు వెనకడుగు ఎందుకు వేస్తున్నారు అని అంటే, ఎందుకంటే దైవశక్తితో పెట్టుకోవడం మాటలు కాదు, ఏదైనా తేడా వస్తే చెప్పాను కదా భస్మం అయిపోతాము అని అంటే, స్వామీజీ ఆ తేడా ఏది రాకుండా నేను చూసుకుంటాను, ముందు ఆ ఆత్మని మీరు బంధించండి, ఆ ఆత్మని మీరు బంధించేస్తే అప్పుడు నా చావు త్వరగా రాదు, పైగా నా శత్రువుల్ని నేను చంపగలుగుతాను అని అనగానే, సరే అయితే వచ్చే అమావాస్య రోజు నువ్వు ఇక్కడికి రా, వచ్చినప్పుడు అప్పుడు నీతో కొన్ని విషయాలు నేను చెబుతాను, ఆ రోజే నేను ముహూర్తం పెడతాను, ఆ పూజ ఎలా చేయాలి ఏమిటి అన్న వివరాలన్నీ నేను చెబుతాను, దానికి తగిన ఏర్పాట్లు నువ్వు చేసుకోవాలి, అలాగే కొన్ని నిన్ను అడుగుతాను, అవి ఎంత కష్టమైనా తెచ్చి నువ్వు నా చేతికి ఇవ్వాలి, అప్పుడే నేను మీకు వాళ్ళకి రక్షణగా ఉన్న ఆత్మని బంధించడానికి నాకు ఉంటుంది అని చెప్పగానే, అలాగే స్వామీజీ వచ్చే అమావాస్య రోజు నేను మీ దగ్గరకు వస్తాను, ఏమేం చేయాలో అన్నీ నేను చేస్తాను, నా ప్రాణాలను కాపాడుకోవడమే నాకు ముఖ్యం, దానికోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణ భయపడుతూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి, రాశి అక్క పాపకేమీ కాలేదు కదా, నీకేమీ కాలేదు కదా అని కంగారు పడుతూ ఉంటే, ఏమైంది కృష్ణ, గుడికి ఇందాకేగా వెళ్ళావు, అప్పుడే వచ్చేశారా, రాత్రంతా జాగారం చేస్తారని అత్తయ్య గారు చెప్పారు కదా, కానీ అంతలోనే వచ్చేసావేంటి అని అంటే, అక్క ఏమీ లేదు, నేను పూజా మందిరంలో ఓ వస్తువు మర్చిపోయాను, అందుకోసమే వచ్చాను, కానీ ఆ దేవుడు ఆ వస్తువు నేను మర్చిపోయేలా ఎందుకు చేశాడో నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, కొంతమంది రౌడీలు మన ఇంటికి వచ్చారు, పాప కోసం వెతుకుతూ నీకోసం వెతుకుతూ మేడ మీదకి రావాలని ప్రయత్నం చేశారు, అదే సమయానికి నేను ఇక్కడికి రావడంతో నన్ను చంపాలని చెప్పి కత్తులతో బెదిరించారు, సమయానికి మనోగారు దేవుళ్లాగా వచ్చి నన్ను కాపాడారు అని కృష్ణ చెప్పడంతో, రాశి ఏంటి కృష్ణ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏంటిదంతా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నా పాప కోసమే నువ్వు వచ్చావు కదా, నా పాపని తీసుకెళ్లడానికే నువ్వు వచ్చావు కదా, నువ్వు కావాలని ఈ కథలన్నీ చెబుతున్నావు, నాకు తెలియకుండా రౌడీలు ఎప్పుడొచ్చారు, వాళ్ళని మనోగారు ఎప్పుడు చితకొట్టారు, ఏంటిదంతా. ఇప్పుడే నాకు మనోగారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కృష్ణ ఇంకా రాలేదు, త్వరగా బయలుదేరమని చెప్పు అని ఇప్పుడే నాకు ఫోన్ చేశారు, పైగా నీ ఫోన్ కూడా కారులోనే ఉందట అని అనగానే కృష్ణ షాక్ అవుతుంది. ఏంటి రాసక్క ఏం చెప్తున్నావు నువ్వు, మనోగారు ఫోన్ చేయడం ఏంటి, నా కోసం అడగడం ఏంటి, ఆయనే కదా నన్ను కాపాడారు, రౌడీల బారి నుండి నన్ను కాపాడారు, ఓ రౌడీ కత్తితో నా కడుపులో పొడవబోతూ ఉంటే మనోగారే కదా అతన్ని చేయి పట్టుకొని కత్తిని విసిరికొట్టి వాళ్ళని చితక్కొట్టాడు, అలాంటిది ఇలా ఎలా ఫోన్ చేస్తాడు అని అంటే, ఏంటి కృష్ణ నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నావా, లేదు అంటే నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా, ఏవేవో కథలు చెప్తున్నావు, ఏంటో నీ వైఖరి చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది అని అనగానే, లేదు రాసక్క నేను చెప్పేది నిజం, కావాలంటే ఇదిగో నా ఒంటి మీద ఉన్న ఈ గాయాలు చూడు, ఓ రౌడీ నా చెయ్యి పట్టుకొని బలంగా లాక్కుపోయాడు, కావాలంటే ఈ చేతికున్న మచ్చలు చూడు అని చూపిస్తుంది. ఇక నిజంగానే కృష్ణ చెయ్యి ఎర్రగా కమిలిపోయి ఉంటుంది. నువ్వు చెప్పేదే నిజం కాదు, నేను చెప్పేది కూడా నిజమేనని నువ్వు నమ్ము, ఇప్పుడే మనోగారు ఫోన్ చేశారు, కావాలంటే ఈ ఫోన్లో నంబర్ చూడు అని చెప్పి, ఇక కృష్ణకి రాసి తన ఫోన్లో ఉన్న నెంబర్ చూపిస్తుంది. నిజమే, ఇప్పుడే కాల్ చేసి ఉంది, కానీ ఇది ఎలా సాధ్యం, ఒకే సమయంలో ఓ మనిషి వేరే చోట, పైగా అది 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి దగ్గర నుంచి ఎలా ఫోన్ చేస్తారు, అదే వ్యక్తి ఇక్కడ నన్ను ఎలా కాపాడతారు, నాకేమీ అర్థం కావడం లేదు అలాగని చెప్పి, నా కళ్ళతో చూసింది నేను నమ్మలేకుండా ఎలా ఉంటాను అని అనుకొని
కంగారు పడిపోతూ రాశి ఫోన్ తీసుకొని ఒక్కసారి ఆయనతో నేను మాట్లాడతాను, ఆయన ఇక్కడికి వచ్చి నన్ను కాపాడారో లేదో ఆయన నోటితోనే చెప్పిస్తాను చూడు అని చెప్పి మనోకి ఫోన్ చేస్తుంది. ఇక మనో ఆ రాశి అని అనగానే నేను రాశిని కాదండి నేనండి, మీరు నన్ను ఇక్కడ కాపాడారు కదా, ఇంతలోపే అక్కడికి ఎలా వెళ్ళిపోయారు, ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా, నా కోసం ఆగకుండా అలా వెళ్ళా వెళ్ళిపోతారు, అయినా ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది, దాని గురించి మీరు ఏమీ ఆ పట్టనట్టు అలా ఎలా వెళ్ళిపోయారు అని అనగానే కృష్ణ నువ్వేం మాట్లాడుతున్నావు, నిన్ను దగ్గరికి రావడం ఏంటి, నిన్ను నేను సేవ్ చేయడం ఏంటి, నిన్ను నేను తీసుకొని గుడికి రాలేదు అని నువ్వు నన్ను అడగడం ఏంటి, అందరం కలిసి ఎప్పుడో కారులో బయలుదేరిపోయాం కదా, ఈలోపే నేను ఎలా వస్తాను, ఏంటి అదోలా మాట్లాడుతున్నావు, నువ్వు త్వరగా బయలుదేరి రా, ఇక్కడ చాలా వరకు జరిగిపోయింది పూజ, పంతులు గారు నీ పేరు మీద నా పేరు మీద అందరి పేరు మీద పూజ ఆల్రెడీ చేస్తున్నారు, సగం పూజ పూర్తయిపోతుంది, సగం పూజ పూర్తి అయ్యేలోపు నువ్వు ఇక్కడికి రావాలి, అర్థమైందా, నేను అక్కడికి వచ్చాను నిన్ను సేవ్ చేశాను, ఈ మాటలన్నీ పక్కన పెట్టి త్వరగా నువ్వు బయలుదేరు అని అనగానే కృష్ణ షాక్ అయిపోతుంది. ఏంటిదంతా, దీన్ని ఏమనుకోవాలి, ఈ మాయ అనుకోవాలా, లేదు అంటే ఏ దైవమైనా కాపాడింది అని అనుకోవాలా, నాకు అర్థం కావడం లేదు, మనోగారు నా కళ్ళ ముందుకి వచ్చారు కదా, నన్ను కాపాడారు కదా, కానీ ఆయన నేను రాలేదంటున్నారు, ఏంటిది ఈ మాయ ఏంటి, నాకు అర్థం కావడం లేదు, ఏది నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు, రౌడీలు రావడం నిజమే కదా, వాళ్ళు నన్ను చంపాలనుకోవడం కూడా నిజమే కదా, ఆ సమయంలో మనోగారు నన్ను కాపాడి కృష్ణ నువ్వు లోపలికి వెళ్ళు వాళ్ళ సంగతి నేను చూస్తాను అని చెప్పి వాళ్ళని చిత్తగొట్టి వెంటబెట్టి మరీ వాళ్ళని కొట్టారు, నా కళ్ళారా చూశాను, కానీ ఏంటి మోసం, ఇది మాయో అర్థం కావడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, కృష్ణ తెలుసుకుంటుందా ఆ రోజు మనో కాపాడింది మనో కాదు దైవం, ఆ దైవమే సాక్షాత్తు మనో రూపాన్ని దాల్చి తనని కాపాడింది అని తెలుసుకుంటుందా, ఇంకా అలాగే మరి తనని తన పాపని హరినారాయణ బారి నుండి తను వేసే మంత్రాలు తంత్రాల నుంచి ఎలా కాపాడుకొని బయటపడుతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.